మిత్రులందరికీ స్వాగతం. మీ అందరి సహకారంతో ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది మార్చి 16న నేను విజయవాడలో అడుగుపెట్టాను. మార్చి 13న మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు నా అభ్యర్థిత్వాన్ని. మార్చి 16న విజయవాడలో అడుగుపెట్టాను. అడుగుపెట్టిన వెంటనే ఇక్కడ మీడియా మిత్రులందరినీ కలవడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో 25 మంది పార్లమెంట్ అభ్యర్థులు ఉంటే, 25 మంది ఇంకొక పార్లమెంట్ అభ్యర్థితో పోటీ చేస్తే, నేను ఇంకొక ఎంపీ అభ్యర్థితో పాటు ఎక్స్ఎంపీతో పాటు కలుపుకుని, మీడియా సంస్థలు కలుపుకుని, టీవీ ఛానల్స్ కలుపుకుని, కరపత్రాలను పేపర్లతో కలుపుకుని అందరితో పోటీ చేయాల్సి వచ్చింది. కానీ ప్రజలు ఆ పైవాడి సహకారంతో మే 23న ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు సంచలనం చేయబోతున్నారని నేను 3 వారాల క్రితమే చెప్పాను. ఆ స్టాండ్ బై ఉంటాను. ఈవేళ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే లా బ్రేకింగ్ని ఒక జన్మ హక్కుగా భావించే వాళ్ళందరికీ ఎవరో ఒకరు గుణపాఠం నేర్పాలి. నేను ఒక స్టాండ్ తీసుకున్నాను ఒకళ్ళ గురించి వ్యక్తిగతంగా కమెంట్లు చేయనని, ఎవరి గురించి మాట్లాడనని. ఒక పాజిటివ్ పాలిటిక్స్, ప్రొడక్టివ్ పాలిటిక్స్ చేస్తాము, రియల్ పీపుల్, రియల్ ప్రాబ్లమ్స్, రియల్ డెవలప్మెంట్ ఫోకస్ చేద్దామని చెప్పాను. అలా కాకుండా ఉన్న విషయాలు మాట్లాడకుండా చాలామంది వ్యక్తులు, సంస్థలు అవాకులు, చవాకులు పిలిచారు. కొన్ని కొన్ని విషయాల మీద మీ అందరికీ ఏ క్లారిఫికేషన్ కావాలన్నా ఇస్తాను. లా బ్రేకింగ్ అనేది ఎవరైనా ఒకటే, ఒక వ్యక్తి, ఒక పార్లమెంటేరియన్, ఒక టీవీ ఛానల్, TV5 అనే సంస్థ ఒక 8 నిమిషాలు వీడియో నడిపింది, మహా టీవీ నడిపింది ఒక వీడియో, ఒక పార్లమెంటేరియన్ నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. వీళ్ళందరి మీద వీళ్ళు లా బ్రేక్ చేస్తే వాళ్ళని లా పవర్ అంటూ చూపించాలి వాళ్ళకి. నేను ఎవరితోటి ఇది పెట్టుకోను, నా పని అదే, నేను చేసుకుంటూ వెళ్తాను. ఈ ఊరి నుంచి నేను రూపాయి తీసుకెళ్ళలేదు, ఈ ఊరిలో నేను రూపాయి చేసుకోలేదు. కానీ నాతో ఎవరైనా పెట్టుకుంటే ఆ పని అయ్యేంతవరకు వేరే పని పెట్టుకోను. ఇప్పుడు ఈ ముగ్గురి మీద ఇంకెవరున్నా కూడా, ఈ పార్లమెంటేరియన్ మీద, మహా టీవీ మీద, TV5 మీద, సోమవారం నుంచి ఒక్కొక్కళ్ళ మీద 100 కోట్లు వర్త డిఫమేషన్ సూట్ వేస్తున్నారు. ఒక్కొక్కరి మీద 100 కోట్లు. వాళ్ళకి ఏమాత్రం పేరు ప్రఖ్యాతుల పరువులోనే మాకైతే తెలియదు. మాకైతే కొద్దో గొప్ప పరువు ఉంది. మా పేరున్న విద్యా సంస్థల్లో 1000 మంది విద్యార్థులు బయటకు వచ్చి ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నారు. 100 కోట్ల వద్ద డిఫమేషన్ వేసి వేయటమే కాదు, అది 5 ఏళ్ళు పడుతుందా, 10 ఏళ్ళు పడుతుందా, 25 ఏళ్ళు పడుతుందా, దేవుడు నేను ఇంకో 10 ఏళ్ళు ఉంటాను, ఎన్ని ఏళ్ళు పట్టినా కూడా, ఎన్ని 100 కోట్లు ఫీజు అయినా కూడా దాన్ని ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకొచ్చేంతవరకు నేను నిద్రపోను. ఇలాగే కేజ్రీవాల్ కూడా అవాకులు చవాకులు పేలాడు, డెక్కుంటా వెళ్ళి క్షమాపణలు చెప్పాడు, నా మీద చెప్పారు. నంబర్ 1, సిబిఐ కేసుల్లో ఉన్నానని సిబిఐ చార్జ్షీట్ మెమో తెప్పించాను. చూడండి, క్లీన్ బిల్ ఇచ్చింది మెమో, సిబిఐ కోర్టులో ఫైల్ చేసిన మెమో. కోల్గేట్ స్కామ్లో ఉన్నాను, మనీ లాండరింగ్లో ఉన్నారన్న సీఎం చంద్రబాబు గారు. యాజ్ ఆల్వేజ్ చంద్రబాబు గారికి మన వాళ్ళు బ్రీఫ్డ్ సరిగ్గా చేసినట్లేరు. ఆ కోల్గేట్ స్కామ్లో ఉంది నవభారత్ పవర్, దాని తాలూకా ప్రమోటర్ వై హరిశ్చంద్ర ప్రసాద్. ఆ మనిషికి ల్యాండ్స్ అలొకేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, వై హరిశ్చంద్ర ప్రసాద్ అని అతనికి. అతను సిబిఐ చార్జ్షీట్లో ఉన్నాడు, నేను ఎక్కడ సిబిఐ, ఏ సిబిఐ చార్జ్షీట్లోనూ లేని దేశంలో. నంబర్ 1, ఫినాన్షియల్ టెర్రరిస్ట్ని అన్నారు, స్కామ్స్టర్ని అన్నారు, బ్లాక్మెయిలర్ని అన్నారు. ఏదైనా మాట్లాడండి ఫ్యాక్ట్ బేస్డ్. 100 మాటలు చెప్పారు, వారు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి వీడియో, ప్రతిదీ మేము ఫైల్ చేసి ఉంచాం. 11వ తారీఖు వరకు ఎందుకు మాట్లాడలేదు, జనాల్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్స్. మీ అందరికీ చెప్పాను నేను రెస్పాండ్ అవ్వనని. రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో నా చేతలతో రెస్పాండ్ అవుతున్నాను, ఎందుకంటే ఈ ప్రాక్టీస్ ఇక్కడతో ఆగాలి. వీళ్ళకి గుణపాఠం నేర్పకపోతే సొసైటీకి మనం ఇట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి ఈవిల్ ఫోర్సెస్ని ఎక్కడ ఉంచాలో ఉంచకపోతే ఎందుకు పనికిరాదు ఇది. వాళ్ళు ఎన్ని కమెంట్లు అయినా ఇవ్వండి, నేను చట్టపరంగానే చేసుకుంటా పోతాను. అది 5 ఏళ్ళ 10 ఏళ్ళ వాళ్ళ కొవ్వు కరిగేంత వరకు
కొవ్వు కరిగేంత వరకు. అంటే వీళ్ళని ఏమన్నా తిడదామంటే ఆ పేర్లతో తిడితే అడ్డగడలు అన్నామంటే అడ్డగడలు ఫీల్ అవుతాయి, బర్రెలు అన్నామంటే బర్రెలు ఫీల్ అవుతాయి. వీళ్ళకి ఎలాగో బుర్రలు ఉండవు. వాళ్ళకి టికెట్లు ఇచ్చిన వాళ్ళ వాళ్ళ బుర్రలు ఏమేని 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అంటారు. మనీ లాండరింగ్ కేసు అంటారు. మనీ లాండరింగ్ కేసు ఏంటండి? ఆ సిబిఐ ఛార్జ్షీట్ అయింది హరిశ్చంద్ర ప్రసాద్ పేరున. ఈడీ దాంట్లో మా పేరు ఉంది. అతను మాకు కట్టాల్సిన అప్ప డబ్బులతో కట్టాడు. అది మాకేం తెలుసు? మాకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది ఆ విటర్లో. ఈడీలో ఇంకో నెల రోజులు క్లీన్ చిట్ రాబోతోంది. మేము విదేశాలను తీసుకొచ్చిన ప్రతి డబ్బు ఆర్బీఐకి ఎఫ్ఐపిబికి ఇన్ఫార్మ్ చేసి తీసుకొచ్చాం. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా తీసుకొచ్చాం, ఆటోమేటిక్ రూట్ ద్వారా తీసుకొచ్చాం. మీ అందరి ప్రతి మీడియా మిత్రుడికి తెలుసు. దీన్ని కలగాపులగంగా చేసి 2014లో ఇలాగే ఒక పత్రిక రాస్తే అప్పట్లో లీగల్ నోటీస్ ఇచ్చాం. ఆ పత్రిక ఇవాళ వరకు మళ్ళీ రాయలేదు. వ్యక్తిగత దోషణకి లిమిట్ ఉంటుంది. పబ్లిక్ లైఫ్, ఒక ఫిల్మ్ స్టార్ని బ్లాక్మెయిల్ చేసామన్నారు. మీ అందరికీ తెలవలసిందేంటంటే ఈ విజయవాడ నగరంలో 100 ఏళ్ళ నుంచి ఉన్న సినీ చరిత్ర పరిశ్రమలో నేషనల్ అవార్డు వచ్చిన ఫిల్మ్ ప్రొడ్యూసర్ని, 150 సినిమాలు తీశాను, ఇప్పుడు ఫైనాన్స్ చేశాను, 25 సినిమాలు తీశాను. యు నేమ్ ఎనీ టాప్ స్టార్, మా దగ్గర 1 కాదు 2 కాదు 3 కాదు 5 6 సినిమాలు వర్క్ చేశారు అందరూ. మహేష్ గారు 2 సినిమాలు, నాగార్జున గారు 2 సినిమాలు, 3 సినిమాలు, అనుష్క గారు 5 సినిమాలు, ఆర్య గారు 5 సినిమాలు. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ కార్పొరేట్ సంస్థ చేసింది మేము. ఆ సదరు ఆర్టిస్ట్ గారు మాకు ఒక సినిమా సైన్ చేసి ఆ సినిమా యాక్ట్ చేయకుండా 1 వీక్ ముందు వెళ్ళిపోయారు. మేము సివిల్ క్రిమినల్ కేసు వేసాం. మేము ఇచ్చిన అడ్వాన్స్ కూడా వెనక్కి రాలేదు, అది వెనక్కి తిరిగి ఇచ్చారు. ఏమిటంటే రాజకీయ వ్యవస్థలోకి వచ్చినప్పుడు మీరు చేసింది చెప్పాలి, మీకు దమ్ము ఉంటే మీరు ఏమైనా పనిచేస్తుంటే. వ్యక్తిగత దోషం మీద చేయటం ఒక లా బ్రేకింగ్ ఒక హ్యాబిట్ లాగా తీసుకున్న వాళ్ళందరికీ మళ్ళీ జీవితంలో ఏమైనా లా బ్రేక్ చేయాలంటే ఈ ఊర్లో వణకాలి. అది మాత్రం నేను చేస్తాను. ఇది మీడియా పరంగా అందరికీ నేను తెలియజేస్తున్నాను. మండే నుంచి మా యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇదేదో నేను లైట్గా చెప్పట్లేదు. ఎన్ని ఏళ్ళు పట్టినా కూడా ఆ సంస్థల్ని ఆ వ్యక్తుల్ని చట్ట అందరూ చాలా పరంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటా ఉంటారు. మేము చట్టరీత్యా చర్యలు తీసుకోం. చట్టరీత్యా ఆ చర్య తీసుకునేంతవరకు ఎన్ని ఏళ్ళు పట్టినా కూడా ఎంత ఖర్చు అయినా కూడా మేము మాత్రం వదలం. మీ అందరికీ ఇవాళ ఏ ఐటమ్ మీద క్లారిఫికేషన్స్ కావాలని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మొన్నటిదాకా ఎందుకు సిద్ధంగా? ఇట్ ఇస్ బినీత్ మై డిగ్నిటీ టు ఈవెన్ ఆన్సర్ దోస్ స్టూపిడ్ అలిగేషన్స్. అలిగేషన్స్ వేరు, ఏం చేసినా ఫ్యాక్ట్ బేస్డ్గా ఉండాలి. ఒక ఫ్యాక్ట్ బేస్డ్ అంటే నన్ను ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అంట, ఊరిని దోచుకోవడానికి వచ్చామన్నారు. అన్నీ అబ్స్ట్రాక్ట్ వర్డ్స్ అంతా వాడతారు. అసలు ఆ వర్డ్స్ ఇంగ్లీష్ కరెక్ట్గా పేపర్ మీద ఇంగ్లీష్ రాయమంటే వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు. వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళకి బుద్ధి ఉండాలి. వీళ్ళకి కాదు, గట్టిగా ఇంగ్లీష్ రైటింగ్ చూసారా? వాళ్ళు రైట్ చూసారా? వీళ్ళు ప్రజాప్రతినిధులు. ఈ మీడియా సంస్థలు ఈ రకమైన క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన ఏ మీడియా సంస్థనైనా రోడ్డు మీద ఈడిచి చేయకపోతే ఈ హ్యాబిట్ కంటిన్యూ అవుతుంది. దిస్ షుడ్ స్టార్ట్ సమ్వేర్ అండ్ దిస్ షుడ్ స్టాప్ సమ్వేర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ష్యూర్ సచ్ పీపుల్ ఆర్ బ్రాట్ టు టాస్క్. విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఆఫ్ లా టు ఎన్ష్యూర్ దట్ దిస్ పీపుల్ విల్ కంప్లై విత్ ద లాస్ ఆఫ్ ద ల్యాండ్. ఆర్ ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ దిస్ నేషన్ హ్యావ్ క్రియేటెడ్ సమ్ యాక్ట్స్, హ్యావ్ క్రియేటెడ్ సమ్ ప్రొటెక్షన్స్ ఫర్ పీపుల్, ఫర్ ఇండివిజువల్ స్పేస్, ఫర్ దర్ ప్రైవసీ అండ్ ఫర్ దర్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ అండ్ దేర్ ఫేమ్. మాకు సంస్థలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉన్నాయి. మేము ఎంప్లాయీలు రోడ్డు పడేలా ఒకళ్ళ గురించి మాట్లాడుకుంటే వెళ్తే పుంకాన పుంకాలుగా ఈ ప్రెస్ మీట్ చాలదు. వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడానా? ఇవాళ కూడా మాట్లాడట్లేదు నేను. మీరు ఒకవేళ ఒకవైపు చూపిస్తే 4 వేళ్ళు మీ వైపు చూపిస్తూ ఉంటాయి. ఇవాళ కూడా మాట్లాడట్లేదు. కానీ మాట్లాడిన వాళ్ళని కట్టడి చేయకపోతే ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. లా బ్రేకింగ్ అనేది అన్అక్సెప్టబుల్ ఇన్ ఎనీ ఫామ్. ఈ డిఫమేషన్ అనేది అన్అక్సెప్టబుల్ అండ్ దిస్ షుడ్ స్టాప్ హియర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ష్యూర్ ఇట్ స్టాప్స్ హియర్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. దాట్స్ మై రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ అదర్ మీడియా పర్సన్. యాజ్ ఆల్వేస్, మీ అందరు క్వశ్చన్స్ నేను అడిగితే క్లారిఫై చేస్తాను, ఎందుకంటే మీరంతా వెల్ ఇన్ఫార్మ్డ్ పీపుల్. నాతో పాటు 3 వారాలు చూశారు ఇక్కడ. నేను ఫోకస్ అంతా ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ మీద పెట్టాను. చాలా స్పిరిటెడ్ క్యాంపెయిన్ చేశారు, ప్రజలంతా ఆశీర్వదించారు. బట్ ఈ పర్టికులర్ ఇష్యూ మీద నేను 11 వరకు మాట్లాడదలుచుకోలేదు. ఇవాళ వచ్చింది కాబట్టి పాయింట్ బై పాయింట్ రిబట్టలు ఇవ్వగలను. పాయింట్ బై పాయింట్ ఇవాళ మీ ముందున్నాను. పొట్లూరి పీవీపీ అని అతను ఎక్కడ అంగుళం ల్యాండ్ లేదు గవర్నమెంట్ దగ్గర నుంచి, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా నుంచి అని చెప్పాను. ఒక్క సిబిఐ ఛార్జ్షీట్లో లేవు. మిస్టర్ 420 అని ప్రధానమంత్రి అనే బదులు వీరు అనుకోవాలి ఎవరు 420 అని. ఈ 420 అందరికీ నాయకుడు ఏ 420 అనేది వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి.
ఇది నా విన్నపం. నేను చేయబోయే యాక్షన్ ప్లాన్ మండే స్టార్ట్ అవుతుంది. టీవీ 5 మహా టీవీ ఆ పార్లమెంటేరియన్కి అందరినీ చెప్పా కదా, ఒంటిలోని ఆఖరి కొవ్వు వచ్చేంత వరకు పరిగెత్తిస్తాం. నెక్స్ట్ 25 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు పట్టినా కూడా ఎవరిని వదిలేదు లేదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.